దివంగత కీర్తి శేషులు శ్రీమతి నోకచవటి యోసు దయామణి గారి పాదపద్మాలకు నమస్కారం. వారు దివంగతని ఏడాది పూర్తయిన సందర్భంగా అమ్మని స్మరించుకుంటూ సంతాప కార్యక్రమం సంతాప సభ మధ్యాహ్నం జరిగింది. ఈనాటి సభా కార్యక్రమానికి సభా సరస్వతికి నమస్సులు సుమనస్సులు. సభ్యులకు ఆశీర్వైనటువంటి ఈనాటి మన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ కమిషనర్ గారు గౌరవనీయ పెద్దశ్రీ సదానందరావు గారికి, ఈనాటి హరిశ్చంద్ర పాత్రధారి శాంతారావు గారికి, మరి దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసినటువంటి మా హనుమంతరావు గారికి, మా సోదర సమానులు సీనియర్ మోస్ట్ అటల్ శ్రీనివాసరావు గారు సోదరులకు నమస్కారం. లోపల జయబాబు గారికి నాకు ఉన్నటువంటి పరిచయం ఒక నాటకం ఎవరికైనా నాటకాన్ని కలుపుతుంది. నాకు కూడా వారిని నాటకం ద్వారా పరిచయం చేసింది. వారితో ఒకసారి పరిచయం చిరకాల స్నేహంగా ఉండే విధంగా ఈరోజు అమ్మ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నన్ను రమ్మన్నప్పుడు ఒక కళాకారుడిగా స్పందించి రావడం జరిగింది. అలాగే అమ్మకు నివాళులు అర్పించే విధంగా భర్త కళాకారుడు కాబట్టి తోటి కళాకారులతో కళారూపాలతో నిజంగా శ్రద్ధాంజలి ఘటించడం చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్టండి ఆయన ముత్యాలందరికీ హృదయపూర్వక పాదాభివందనం. అట్టండి అనే మాట వచ్చేటప్పటికి ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే మహానుభావులు చాలామంది ఇంటి పేర్లు కూడా వదులుకొని కేవలం ఊరి పేరునే అట్టంకినే ఇంటి పేరుగా చేసుకున్నటువంటి చిరస్మరణీయమైనటువంటి గొప్ప గొప్ప కళాకారులు పుట్టినటువంటి ఘట మీద ఈరోజు నేను మాట్లాడడం చాలా ఆనందం. ఈ సందర్భంగా ఈరోజు పంచరత్నాలు నాటక కళాకారులు ఈ దృశ్య రూపాలతో అమ్మకి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని పిలిపించారు. జబర్దస్త్ని జబర్దస్త్ కళాకారులు మీరు అందరూ అభిమానిస్తారు. చాలా చాలా సంతోషం. ఇది మా గొప్పతనం కన్నా ఆదరించినటువంటి ప్రేక్షకులు దేవుడు గొప్ప కాబట్టి జబర్దస్త్లో నన్ను ఇంత బాగా అభిమానించి ఆదరించి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేటట్టుగా చేసిందంటే ప్రేక్షకుల ఆశీస్సులు ఎప్పుడు ఎలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయభావం అయింది కాబట్టి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎక్కువగా మాట్లాడలేదు అనుకోకండి. సమయం ఉన్నప్పుడు మళ్ళీ నేను కూడా మీకు ఆశ్చర్యం పండిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.